నమస్కారం, కేడిజిటల్ వార్తలకి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రజావాణి. ప్రతి వారం జిల్లా కేంద్రం నుండి కాకుండా జిల్లా నలుమూల నుండి ప్రజలు అధిక సంఖ్యలో ప్రజావాణి తరలి వస్తున్నారు. వారి సమస్యలను ఓపికగా వింటున్న కలెక్టర్ సత్యనారాయణ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని జనహిత సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్యయ్య, పీడి చంద్రమోహన్ రెడ్డి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అంతకుముందు వేసవికాలం సందర్భంగా కలెక్టరేట్కు వచ్చే ప్రజల కోసం తాగునీరు అంబలి కేంద్రాన్ని కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్యయ్య ప్రారంభించారు. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన పిట్ల నర్సవ్వ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. తన తండ్రి పిట్ల ఎల్లయ్య గ్రామ సేవకునిగా పనిచేసేవారని, ప్రస్తుతం ఆయన మృతి చెందడంతో ఆయన పేరు మీద వేరే వాళ్ళు చేస్తున్నారని మీడియాకు తెలిపింది. తమకు తెలియకుండా ఆర్డర్ కాపీ తెచ్చుకొని పిట్ల గోపి పని చేస్తున్నాడని తెలిపింది. ఈ ఉద్యోగమే తమకు ఆధారమని కన్నీటి పర్యంతమైంది. వేరే వాళ్ళకి వెళ్ళిందండి. మా జాబు, మా నాన్న పేరు మీద ఉండే జాబ్ అది, వేరే వాళ్ళు చేసుకుంటుంది. నేను మా నాన్నకు ఒక్కదాన్ని కూతురు పని చేస్తాను. ఎక్కడ? రామారెడ్డి. చనిపోయింది ఇప్పుడు, ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ప్రాబ్లం ఏంది? ఇప్పుడు మా జాబు మాకు లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. మాకు తెలియకుండానే వేరే వాళ్ళు చేసుకుంటారు జాబ్. మా అక్కడికి వెళ్తే కూడా మమ్మల్ని నూకేస్తారు వాళ్ళు. మీరు లేదమ్మా నడురు నడురు అంటారు. మా అమ్మకు చాత కాదు, ఈ మంచంలోనే ఉంటుందమ్మా. నేను ఒక్కదాన్ని పోషించలేకపోతున్నా కూడా. ఏం ఆధారం లేదు. ఇది ఉంటేనే మేము బ్రతుకుతుంటుంటే, మీ పని ఉంటేనే. ఇప్పుడు ఈ పని లేదు మాకు. అతను ఎట్లా వాడలాడుతుడు, అట్లా వాడలాడుతుడు. చదువుకున్నావు? 5 వరకు చదువుకున్నాం. అప్పటి నుంచి నేను ఇట్లా పనిచేసి బ్రతుకుతున్నాం మేము. 7 ఏళ్ల కాలంగా గౌరవ వేతనాలు రావడం లేదంటూ సాక్షర భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల రవి మాట్లాడుతూ జిల్లాలో 663 మంది సాక్షర భారత్లో పనిచేస్తున్నారని, ఇందులో 17 మంది మండల కోఆర్డినేటర్లుగా, 646 మంది గ్రామ కోఆర్డినేటర్లుగా పనిచేస్తున్నారని అన్నారు. గ్రామ స్థాయిలో పనిచేసే వారికి 18 నెలలు, మండల స్థాయిలో పనిచేసే వారికి 10 నెలలకు నుండి వేతనాలు టీఏ డిఏలు రావడం లేదని కలెక్టర్కు తెలిపారు. సాక్షర భారత్ గ్రామ మరియు మండల కోఆర్డినేటర్ల అసోసియేషన్ తరఫున కామారెడ్డి జిల్లాలో మేము కలెక్టర్ గారికి మా యొక్క డిమాండ్స్ పైన మేము దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యాంశాలు ఏంటంటే, మాకు గత 10 నెలల నుంచి మండల కోఆర్డినేటర్లకు, 18 నెలల నుంచి గ్రామ కోఆర్డినేటర్లకు గౌరవ వేతనాలు మరియు వివిధ దఫలలో నిర్వహించినటువంటి సార్వత్రిక విద్యాపీఠం వారి యొక్క ఎన్ఐఓఎస్ టెస్ట్ సంబంధించినటువంటి ఖర్చులు ఇప్పటికీ 3 దఫలైనవి. అటువంటి ఖర్చులు కానీ, మాకు వచ్చేటటువంటి 500 FTA కానీ, గౌరవ వేతనాలు కానీ గత సంవత్సరం నుంచి మాకు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవి తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి వినియోగించాలని చెప్పేసి ఆ గౌరవ కలెక్టర్ గారికి వినియోగించడం జరిగింది. ముఖ్యంగా శాఖ పరంగా మాకు విడుదలైనటువంటి 6 నెలల బకాయిలు కూడా ఇప్పటికీ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. మొత్తం జిల్లాలో 663 మంది ఉన్నటువంటి మా కుటుంబాలను రోడ్డుపై పడుతున్నాయి కాబట్టి దయచేసి పత్రికా మిత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం వారికి చేరవేర్చి మా యొక్క న్యాయం చేకూర్చాలని చెప్పేసి మా యొక్క విన్నపం. కామారెడ్డి మండలం పాతరాజంపేట గ్రామ శివారులో గల ఇంద్రమ్మ కాలనీవాసులు కలెక్టర్కు తరలివచ్చారు. తమకు కాలనీలో సరైన వసతులు లేవని చెప్పారు. తాగునీరు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. कार राजमपेट गेट के नहीं रह रहे हम लोग, सो बच्चे बड़े सो अब रह रहे सर. मतलब हमारे को कुछ तो भी हेल्प करो, और जो सो हमारी गरीबों की दुआ लो. हम लोग सो पूरे बच्चे बड़े रह रहे यहाँ पे. अब हम हटने वाले नहीं हैं यहाँ से. कुछ भी कैसा भी क्या भी करके हमको सहारा दो. हम लोग सो गरीब लोग हैं, सो घराना ऐसे वाले हैं. हम लोग यहाँ पे जो आए हैं, उम्मीद लेके आए हैं हम लोग घर को. नमस्कार.
కంపల్సరీ కావాలి సార్. గరీబోళ్ళం ఉన్నాం, ఇప్పుడు ఎండాకాలం నీళ్లు లేవు, సౌకర్యం లేదు. ఆ గుంటల నీళ్లు దాక్కుంటే అక్కడ ఉంటున్నాం సార్. ఎవరు అయినా కానీ మేము అక్కడ ఉంటున్నాం సార్. కానీ మనకు కనకరివ్వండి సార్, కొంచెం కనకరివ్వండి. చూడండి సార్, మీరు వచ్చి చూడండి మమ్మల్ని, ఎట్లా మేము ఉన్నాం, ఏ మా పరిస్థితి ఏంటి, మేము ఎట్లున్నాం, ఏం కథ మీరు చూడండి. చూసిన తర్వాతనే ఇది చేయండి. ఎవరు మమ్మల్ని పట్టించుకుంటే వాళ్ళు లేరు సార్. గరీబోళ్ళకి పట్టించుకుంటలేరు సార్. ఎవరు పట్టించుకుంటలేరు. టీకు టక్కు టక్కుకి కేసుకొని మంచిగా షానికి వస్తే అట్లా పట్టించుకుంటారు సార్. మమ్మల్ని అస్సలు గరీబోళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు సార్. మేము ఎన్నిసార్లు వస్తున్నాం సార్, ప్రజావాణి అయిన రోజు వస్తూనే ఉన్నాం. ఇప్పుడు నెల రెండు మూడు నెలలు అయిన సార్ తిరుగుతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. గత రెండు నెలల క్రితం జరిగిన ట్రాక్టర్ దొంగతనం చేసిన చోరులను పోలీసులు పట్టుకున్నారు. విధిని విచారించగా మరో ట్రాక్టర్ దొంగతనం జరిగిన సంఘటనలో నిందితులను తేలింది. నేడు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ఈ నెల 12వ తేదీన పలవంచమర్రి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా గమనించిన ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. వారిని పోలీసులు వెంబడించి పట్టుకుని విచారణ చేయగా వారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట గ్రామానికి చెందిన చెర్రం ప్రసాద్, మదనగారి యాదగిరి, రేపాక నరసింహులుగా గుర్తించారు. పోలీసులు పూర్తిగా విచారించగా రెండు ట్రాక్టర్లను దొంగలించడం వాస్తవమేనని ఒప్పుకున్నట్లు డిఎస్పి ప్రసన్నరాని చెప్పారు. ఈ ముగ్గురు వ్యక్తులు రోజంతా బైక్లపై ట్రాక్టర్ల కోసం రెక్కీ నిర్వహిస్తారని, రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడతారని తెలిపారు. మాచారెడ్డిలోనే కాకుండా సిరిసిల్ల జిల్లాలో ట్రాక్టర్లు దొంగతనం చేశారని చెప్పారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డిఎస్పి ప్రసన్నరాని చెప్పారు. వారి వద్ద నుంచి రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ భిక్షపతి, మాచారెడ్డి ఎస్ఐ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన ముగ్గురు నిందితుల్ని నిన్న పల్వంచమర్రి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే కామారెడ్డి రూరల్ సిఐ భిక్షపతి గారు, అట్లాగే మాచారెడ్డి ఎస్ఐ కృష్ణమూర్తి సిబ్బంది వీరందరూ కలిసి నిందితుల్ని అటువంటి చేస్తున్నారు. వీరు ముగ్గురు చిర్రం ప్రసాద్, ప్రెసిడెంట్ ఆఫ్ గుండన్నపల్లి విలేజ్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్, ఇంకొకరు మదనగారి యాదగిరి నారాయణరావుపేట విలేజ్, సిద్దిపేట జిల్లా, మూడు రేపాక నర్సింగ్, ఈయన కూడా రెసిడెంట్ ఆఫ్ నారాయణరావుపేట విలేజ్ సిద్దిపేట జిల్లా. వీరు ముగ్గురు గతంలో సిద్దిపేట రూరల్ పిఎస్ పరిధిలో కూడా ఒక ట్రాక్టర్ చోరీ చేశారు. ఇది గత సంవత్సరం మే నెలలో జరిగింది ఈ అఫెన్స్. దీంట్లో కూడా ఈ ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు. వీరి దగ్గర నుండి రెండు ట్రాక్టర్స్, అంటే మాచారెడ్డి పిఎస్ పరిధిలో జరిగిన ట్రాక్టర్, అట్లాగే సిద్దిపేట రూరల్ పిఎస్ పరిధిలో జరిగిన ట్రాక్టర్, ఆ రెండింటిని కూడా రికవరీ చేశాం. అట్లాగే ఈ అఫెన్సెస్ చేయడానికి ఉపయోగించిన మోటార్ బైక్ని కూడా మేము రికవర్ చేస్తాం. వీరి ముగ్గురు పగటిపూట తిరుగుతూ విలేజెస్లో తిరుగుతూ ఎక్కడెక్కడ ట్రాక్టర్స్ ఉన్నాయో చూస్తారు, అంటే రెక్కీ చేస్తారు. ఆ తర్వాత వాటిని ఐడెంటిఫై చేసి రాత్రిపూట దొంగతనం చేస్తారు. ఈ రెండు ట్రాక్టర్స్ విలువ దాదాపు 9 లక్షలు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్మిక సంఘం జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మికులకు పని సమయాన్ని ఉదయం నుండి మధ్యాహ్నం వరకే ఉంచాలని కోరింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు 18,000 కనీస వేతనాన్ని అందించాలని తెలిపింది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. కార్యాలయ ప్రధాన గేటు ముందు బైఠాయించారు. ప్రజావాణి కార్యక్రమానికి వెళ్తున్న కలెక్టర్ వాహనాన్ని కార్మికులు అడ్డుకున్నారు. కారులో నుండి బయటకు వచ్చి కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తీసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మున్సిపాలిటీ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు
జేఏసీ ఏర్పడి కార్మికుల కనీస వేతనాల అమలు కోసం కలెక్టర్ ఆఫీస్లో ముట్టడి చేయడానికి ఇవాళ రావడం జరిగింది. అదే కాకుండా ఈ నెల 15, 16, 17 రోజుగా మొత్తం అన్ని రాష్ట్రంలో 73 మున్సిపాలిటీల్లో మరి టోకెన్ సమ్మె చేస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే కనీస వేతనాలు పెంచాలని వాళ్ళ డిమాండు, కార్మికుల డిమాండు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇటీవల గత సంవత్సరం ఇచ్చినటువంటి తీర్పులలో తర్వాత సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులకు 18,000 నెలకు 18,000 వేతనం ఇవ్వాలని అనేక కార్మిక సంస్థలు కేంద్ర ప్రభుత్వం స్థాపించేవారు చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం 2014లోనే కనీస వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. కానీ గత 3 సంవత్సరాలుగా మేము సమ్మెలు చేసినా, వినతి పత్రాలు ఇచ్చినా, ధర్నాలు చేసినా ఇంతవరకు కార్మికుల వేతనాలు పెంచలేదు. ఇప్పుడు ప్రస్తుతం కార్మికులు 9,600 మాత్రమే పొందుతున్నారు. ఇవాళ జీవన వ్యయం మూలంగా 18,000 ఒక కార్మికుడు పొందితే కానీ ఇవాళ మరి ఇవాళటి ధరలకు ఎదురుటి నిలబడేది పరిస్థితి. మన 6 నెలల క్రితం మేమంతా జేఏసీగా ఉండి మరి మున్సిపల్ శాఖ మంత్రికి సమ్మె నోటిస్తే వారు మమ్మల్ని పిలిచి కంపల్సరిగా GO 14 ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. మరి అమలు చేస్తారని చెప్పినప్పటికీ కూడా ఇవాళ 6 నెలలు గడిచిపోయినాయి, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకనే ఇవాళ మేము అన్ని కార్మిక సంఘాలు ఏకమై జేఏసీగా ఏర్పడి మరి ఇవాళ ఒకవేళ ప్రభుత్వం పెంచకుంటే ఇవాళ కలెక్టరేట్ ముట్టడి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. అదే ఒకవేళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం నీరు కారకుండా కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేస్తున్నారు. హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని నష్టల్లాగన్ మండలం దుర్కి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసికట్టుగా మొక్కలు నాటి పాఠశాల వాతావరణాన్ని పచ్చదనంతో నింపేశారు. పాఠశాల ఆవరణంతా పచ్చదనంతో శోభిల్లుతుంది. నష్టల్లాగన్ మండలం దుర్కి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసికట్టుగా మొక్కలు నాటారు. నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవడంతో పాఠశాల ఆవరణంతా పచ్చని మొక్కలతో నిండిపోయింది. పాఠశాల ఆవరణలోకి అడుగు పెడితే చాలు, పచ్చని మొక్కలు దర్శనమిస్తాయి. పాఠశాల వాతావరణాన్ని చూసే ప్రతి ఒక్కరూ శభాష్ అంటూ పాఠశాల సిబ్బందిని, విద్యార్థులను ప్రశంసిస్తున్నారు. పాఠశాల ఆవరణలో సుమారు 220 మొక్కలను గత 2 సంవత్సరాల క్రితం నాటారు. నాటడమే కాకుండా వాటిని సంరక్షిస్తూ వాటిని ప్రతిరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు బాధ్యతగా నీళ్లు పోశారు. దీంతో పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో విద్యార్థులు చదివించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది కలిసికట్టుగా పనిచేయడంతోనే ఇలాంటి వాతావరణాన్ని తయారు చేసుకున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. అప్పుడే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుర్కి ప్రధాన ఉపాధ్యాయుని, అలాగే మా స్టాఫ్ ఉపాధ్యాయ బృందం ఇక్కడ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారంలో భాగంగా మా పాఠశాలలో 220 మొక్కల్ని నాటి మరి ఈరోజు 220 మొక్కలు కూడా బతికి ఉన్నాయి. మరి దీని కారణం మా ఉపాధ్యాయ బృందము, అట్లాగే విద్యార్థులు అందరూ కూడా కష్టపడి రోజు చూస్తూ ప్రతి వారానికి వాటరింగ్ డే, అట్లాగే క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా అన్నీ కూడా మొక్కల్ని చూసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే ప్రతి విద్యార్థికి ఒక మొక్కని అడాప్ట్ ఇచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక చాలా చక్కగా ఆ మొక్కల్ని చూసుకుంటూ సంరక్షిస్తూ ఇంత దాదాపు 2 సంవత్సరాల్లో అయింది, మొక్కలు చాలా బాగా పెరిగాయి. మరి హరితహారంలో భాగంగా ఈ కార్యక్రమం మా సైన్స్ ఉపాధ్యాయులు అందరూ, ఉపాధ్యాయ బృందం తరఫున మేము చేపట్టడం జరుగుతుంది.
ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఖాళీ ప్రదేశం ఉంది కాబట్టి జూన్లో వచ్చే జూన్లో కూడా నాటి మరి మొక్కని ఇంకా మొక్కని నాటి పెంచే కార్యక్రమాన్ని మేము చేపడతాం. అట్లాగే మరి ఏదైతే వాతావరణం అసమతుల్యంగా ఉందో దాన్ని సమతుల్యంగా చేయడానికి మరి మొక్కలు చాలా ఉపయోగపడతాయి. మేము చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని స్వీకరించి మేము నిర్వహిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పేరు జీసీ సచిక, నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు చెప్పిహెచ్ఎస్ దొరికి. నాకు ఒక చెట్టు ఉంది, దాని చెట్టు పేరేమో అల్లనేరుడు చెట్టు. నేను ప్రతిరోజు చెట్టుకు నీరు పోస్తాను. మా సార్ వాళ్ళు కూడా చాలా చాలా చెట్లను చూసుకుంటారు. సార్ వాళ్ళు కూడా చెట్టుకు నీరు పోస్తారు. చాలా బాగా పెంచుకుంటున్నాను. సార్ వాళ్ళు కూడా ఈ మొక్కలకు చాలా బాగా వర్క్ చేసుకుంటున్నాం మేము. ఇలాంటి ఈ మొక్కలు ఈ స్కూల్కి చాలా అందంగా అనిపిస్తున్నాయి. ఈ మొక్కల ద్వారా మాకు ఎంతో ఉపయోగం ఉంది. ఇంత థ్యాంక్ యూ. హరితహారంలో నాటినటువంటి మొక్కలు మా స్కూల్ పరిసరాలలో చాలా మంచిగా పెరగడం, దాని వెనుక పిల్లల కృషి, టీచర్ల కృషి మరియు స్క్రావెంజర్ కూడా ఉండడం వల్ల మంచి పచ్చదనంతో కలకల్లాడుతూ స్కూల్ వాతావరణం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేయాలని ఏపీసీ జిల్లా కార్యదర్శి దశరథ్ అన్నారు. సివిల్ సప్లై హమాలి కూలీల సమస్యలను పరిష్కరించాలని చెప్పింది. కూలీలకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం నుండి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీ కూలీలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి దశరథ్ మాట్లాడుతూ జిల్లాలో 7 MLS పాయింట్లు ఉన్నాయని, వాటికి సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారని అన్నారు. వీటిని వెంటనే సొంత భవనాలకు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే 50 సంవత్సరాలు నిండిన కార్మికుడికి పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు సివిల్ సప్లై అమాలి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సొంత గోదాములు నిర్మించాలని, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికు కూడా పింఛన్ ఇవ్వాలని, అదేవిధంగా మరియు రేట్లు అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికును కూడా రేట్లు ఇవాళ కార్మికులను కూడా రేట్లు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ఇప్పటికైనా ప్రభుత్వము ఇవాళ కాంట్రాక్టర్లకు 200,000 రూపాయలు ఇవాళ సొంత గోదాము లేక ఇవాళ కాంట్రాక్టర్లకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, ఇవాళ ప్రభుత్వం వల్ల ఇవాళ డబ్బులు కాంట్రాక్టర్ ఇవ్వడం వల్ల ఇవాళ ప్రతి కార్మికుడు కానీ ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి ఆలోచించుకొని సొంత గోదాము నిర్మించి అదేవిధంగా మరుగు నీటి సమస్యను కూడా ప్రతి కార్మికుడికి కల్పించాలి. మాచిరెడ్డి మండల కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. అతి వేగంగా అజాగ్రత్తగా డ్రైవర్ లారీని నడపడంతో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. ఈ సంఘటనలో మాచిరెడ్డి మండలం మంత్రి దేవునిపల్లి గ్రామానికి చెందిన కార్ల బాలయ్య, కార్ల బాబరాజు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాచారెడ్డి మండలం మంతందేవునిపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ముల కొడుకులైన కార్ల బాలయ్య, కార్ల బాలరాజులు వ్యక్తిగత పనుల నిమిత్తం మాచారెడ్డి మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. మాచారెడ్డి మండల కేంద్రంలో పనులు ముగించుకొని మాచారెడ్డి చౌరస్తాకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో కామారెడ్డి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న కార్ల బాలయ్య, కార్ల బాలరాజు కింద పడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తండోపతండాలుగా సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల కుమారులు మృతి చెందడంతో మంతందేవునిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి రూరల్ సీఐ భిక్షపతి, మాచారెడ్డి ఎస్ఐ కృష్ణమూర్తిలు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. Thank you.
ఉదయం 12 గంటల సమయంలో మంతందేనపల్లి గ్రామానికి చెందిన కలర బాలయ్య మళ్ళీ ప్లస్ కలర బాలరాజు మంతందేనపల్లి గ్రామ నివాసులు ఇటు మాచారెడ్డి వైపు పనుల నిమిత్తమై మాచారెడ్డి వైపు వెళ్తుండగా అతివేగంగా ఒక లారీ రావడం జరిగింది. ఆ లారీ వచ్చి వెనుక నుండి ఢీకొట్టడంతో వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ లారీలను అడ్డుకునే వాళ్ళ అతివేగాన్ని అడ్డుకొని మరి బాధితులు కుటుంబాలు పెద్ద దిక్కులు కాబట్టి వారికి సరైన న్యాయం చేసేసి ఒక్కొక్క మృతుని కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా లారీ ఓనరు అది ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుచున్నాము. మరియు మాకు తగిన న్యాయం చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పోలీస్ శాఖ కూడా మాకు సహకరించేసి మాకు తగిన న్యాయం చేసే వరకు మేము ఇక్కడ నుండి మృతదేహాల్ని తీయకుండా ఇక్కడే రాస్తా రొక్క వేస్తామని కూడా హెచ్చరిస్తున్నాము. కాబట్టి మృతదేహానికి ఒక్కొక్క మృతదేహానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేసి బాధితులకు తగిన న్యాయం చేయగలరని కోరుచున్నాము. ఈ ఇసుక లారీలు కూడా మాచారెడ్డి నుండి సిరిసిల్ల కామారెడ్డి వైపు అతివేగంగా తరలిస్తున్నారు. కానీ వాటిని అడ్డుకోకుండా అలాగే ఇలా మృతికి చాలా దారి తీస్తున్నాయి. కాబట్టి వాటిని వెంటనే అడ్డుకొని ఆ లారీలను ఇసుక లారీలను ఇక్కడి నుండి రవాణా బంద్ చేసే విధంగా చూడాలని మేము పోలీస్ ఈరోజు మాచారెడ్డి పోలీస్ స్టేషన్ శివార్లో మాచారెడ్డి గ్రామంలో మన మంతందేవునిపల్లికి చెందిన ఇద్దరు నూరుగా పులసులు తమ యొక్క మోటార్ సైకిల్ పైన మాచారెడ్డి చౌరస్తా వస్తున్న సమయంలో మాచారెడ్డి విలేజ్ వారు రాగానే దాని వెనకాలే వస్తున్న ఒక లారీ దానికి వెనుక నుంచి టక్కర్ ఇవ్వడం వలన ఆ బైక్ పైన వెళ్తున్న ఇద్దరు కర్ల బాలరాజు కర్ల దేవయాన వ్యక్తులు ఇద్దరు తీవ్ర గాయాలై ఆ రోడ్డు పైన అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. ఈ లారీ డ్రైవర్ను త్వరలోనే పట్టుకుని అతను అరెస్ట్ చేసి ఇతరులకు తగిన న్యాయం చేస్తానని చెప్పి బ్యాంకు అధికారుల ఒత్తిడి ఓ నీటి ప్రాణాన్ని బలి తీసుకుంది. బ్యాంకులో తీసుకున్న రుణం డబ్బులు కట్టలేదని అతనికి సంబంధించిన ఎల్ఐసి డబ్బులు బ్యాంకు అధికారులు బ్యాంకులోనే జమ చేసుకున్నారు. దీనికి తోడు మృతుడి భార్య బ్యాంకుల డబ్బులు కూడా బ్యాంకు అధికారులు ఇవ్వలేదు. దీంతో మనోవేదనకు గురైన గాంధారి మండలం గుడివెట్టు చెందిన 40 సంవత్సరాల వయసు గల ఆర్ఎంపీ వైద్యుడు బాలరాజ్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. గాంధారి మండలం గండివేడుకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు బాలరాజ్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు బాలరాజ్ గండివేడులో ఓ బ్యాంకులో రుణం తీసుకున్నాడు. రుణం సక్రమంగా చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు రుణం కట్టాలని ఒత్తిడి చేశారు. అంతేకాకుండా బాలరాజ్కు సంబంధించిన ఎల్ఐసి డబ్బులు అదే బ్యాంకులో జమ అయ్యాయి. బాలరాజు ఆరోగ్యం బాగాలేదని ఎల్ఐసి డబ్బులు ఇవ్వాలని అధికారులను ప్రయత్నపడ్డాడు. అయినా అధికారులు ఎల్ఐసి డబ్బులు ఇవ్వకుండా రుణం కింద డబ్బులను జమ చేసుకున్నారు. దీనికి తోడు మృతుడి భార్యకు సంబంధించిన డాక్యుమెంట్ డబ్బులను సైతం బాలరాజు అదే బ్యాంకులో జమ చేశాడు. వాటినైనా ఇవ్వండి అని బ్యాంకు అధికారులను బతుకునాడినా బ్యాంక్ అధికారులు డబ్బులు ఇవ్వకుండా వాటిని రుణం కింద జమ చేసుకున్నారు. పూర్తిగా ఆరోగ్యం క్షీణిస్తుండటంతో పాటు వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనోదండకు గురయ్యాడు. దీంతో ఒంటిపై కిరసిన్ పోసుకొని నిప్పట్టించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే 118కి కాల్ చేయడంతో బాలరాజును చికిత్స నిమిత్తం బాల్స్వాడ ఏరియాకు తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్కు తరలిస్తుండగా మార్గోర్జును మృతి చెందాడు. ఈ మేరకు గాంధారి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు మారెడి రాములు, గండివేట్, గాంధారి మండల్, డిస్ట్రిక్ట్ కామారెడ్డి. తో నా కొడుకు ఆర్ఎంపీ డాక్టర్ సార్, ఇప్పుడు చనిపోయిన ఆయన బాలరాజ్. అతను టెన్షన్ ఎక్కువ పెట్టుకున్నాడు సార్. ఎందుకు టెన్షన్ అంటే బ్యాంకులో లోన్ తీసుకున్నాడు, తర్వాత ఆయన భార్య పేరుతో కొన్ని లోన్ లేపినాయి. అయితే ఆయన డబ్బులు లేపి ఎల్ఐసిలో ఆయన ఎల్ఐసి పాలసీ నుంచి డబ్బులు లేపి ఆయన అకౌంట్లో వేసుకున్నాడు మా డాక్టర్ బాలరాజ్ నా కొడుకు. వేసుకుంటే బ్యాంక్ సార్ పట్టుకున్నాడు.
పట్టుకుంటే అరే నాకు ఇట్లా బీమారి వచ్చే షుగర్ బీమారి వచ్చింది సార్. టెన్షన్ ఎక్కువ పెడితే మరింత ఎక్కువ అయిపోయింది. వామిటింగ్ చేసుకోండు అట్లా జరుగుతుంది. హాస్పిటల్ పోరా నాన్న ఇట్లా పట్టుకున్నాడు అని చెప్పేస్తే అప్పుడు పోయినా నేను మేనేజర్తో మాట్లాడినా సార్ ఇట్లా బాగా సీరియస్ అయిపోతుండు పిల్లగాడు చూడు సార్ అట్లా పట్టుకోకు లోన్ తీసుకుంటే కడతాంలే అట్లాగా నువ్వు ఇప్పుడు ఈ మూమెంట్లో మాత్రం కట్టకు సార్. ఒక కొడుకున్నాడు ఆయనకు హైదరాబాద్ జరిపిస్తుంది ఫీజు కట్టాలి అట్లా అని చెప్పేస్తే కూడా నోనోనోనోను అట్లా కుదరనే కుదరదు అని చెప్పేసి అట్లా పట్టుకున్నాడు సార్. సరే పోనీ అని చెప్పేసి ఇక సైలెన్స్ కొనం ఏం చేస్తాం. ఇక రెండోసారి వాడు మళ్ళా 40,000 ఏమో లేపేయండి సార్ ఆర్ఎంపీ డాక్టర్ అంటే పర్సనల్గా గ్రూప్ నుంచి లేపి మళ్ళీ వాడు క్లోజ్ అయిపోయింది కదా అనుకుని మళ్ళీ అకౌంట్లు వేసుకున్నాడు. అకౌంట్లు వేసుకుంటే బ్యాంక్ వాడు మళ్ళీ పట్టుకున్నాడు. మళ్ళీ పట్టుకుంటే బాగా టెన్షన్ ఎక్కువ అయిపోయింది. నాన్న వచ్చి మాట్లాడే మేనేజర్తో అన్నాడు. సరే అని చెప్పి నేను పోయి మేనేజర్ మాట్లాడాను. చూడు సార్ ఫస్ట్ సారి అట్లా పట్టుకుంటుంది ఇప్పుడు రెండోసారి మళ్ళీ అట్లా పట్టుకోవడం అటు బీమారు ఉన్న సార్ వారి హాస్పిటల్ తీసుకుపోవాలి ఇది పద్ధతి కాదు సార్ మీరు ఏమన్నా దయచేయండి సార్ అన్నా. నోనో ఆయన భార్య పేరుతో లోన్ ఉంది కాబట్టి పట్టుకున్నాం అంతే కుదరనే కుదరదు అంటే అన్నాడు సార్. ఆ టెన్షన్ ఎక్కువ పెట్టుకున్నాడు సార్. ఆ టెన్షన్ వల్ల మాకు అదే పెట్టుకొని రాత్రి మొగలు అదే మాట మాట్లాడుతున్నాడు. చేతిలో పైసలు లేకపోయినా నాకు ఈ బీమారు వచ్చే పిల్లగాడిని చదువు అట్లా ఆగిపోవటే ఫీజులు కట్టాలి ఈ టైం బాగలేదు ఆయన ఏం చేసుకోవడం అట్లా చల్ ఆ మాట ఆయన ఇవ్వడం అని చెప్పింది అని చెప్పి అట్లనే గద్దిస్తూ పోతున్నా. అయితే నా కొడుకిల్లు కొంచెం పక్కకున్నా సార్ అక్కడ పర్సనల్గా మా దగ్గర లేడు. బస్ ఆయనతో పొద్దున్న వచ్చిండు మార్నింగ్ అన్నం తిన్నాడు మా ఇంట్లోని రొట్టె తిన్నాడు తిని ఏం చెప్పకుండా గతం బ్యాగ్ తీసుకొని పోయాడు సార్. పోయి ఆయనతో 15 నిమిషాలు అయింది ఎక్కువ కాలేవాడు పోయి బస్ ఇంట్లో పొగలేతుంది అని చెప్పి పక్కింటి వాళ్ళు వచ్చి మాకు చెప్పిరి రామ్లన్నా రామ్లన్నా నీ కొడుకు ఇంట్లో పొగలేస్తున్నాయి నీ కొడుకు ఎడబోయండి కొడుకు ఎడబోయండి అని అప్పుడు మేము అందరం పరిగెత్తినాం సార్ నా భార్య మా కోడలు మేము అందరం పరిగెత్తి చూసే వరకు అంటే పొగలు దూమెళ్తుంది తలుపులు నూక్తే తాళం వేసిండు లాకేజ్ చేసిండు ఆ కిటికీలకి వెళ్ళి చూస్తే బస్ మంటలు మండుతుంది హా 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 అని గద్దనిస్తున్నాడు సార్. అప్పుడే మళ్ళీ గడ్డపార తెచ్చి డోర్ తీసే వరకు కొంచెం సంద అయింది ఆ సందుల నుంచి నేను పోతుంటే దూరం వీలు లేకుంటున్నది అక్కడ తాళం చేయి కనబడదు కింద ఆ తాళం చేయి కనిపిస్తుంది అని చెప్పి తాళం చేయి తీసుకొని ఎంత వేరే పిల్లగాడికి ఇస్తే ఆ పిల్లగాడు ఆ సందులోకి వెళ్ళి తాళం తీసి డోర్ తీసుకొని బయట లోపలికి వెళ్ళాం. వెళ్ళేవారంటే హా హా అంటుడు కాలిపోయింది సార్ అంతే. కానీ ఈ టెన్షన్ ఎక్కువ పెట్టుకున్నాడు సార్ బ్యాంకు రెండుసార్లు పట్టుకుని చేతిలో రూపాయలు లేకపోయా నా బతికేమది నా పిల్లగానికి ఫీజు ఆయన పిల్లగానికి స్టడీ ఎట్లా నాకు బీమారి ఇట్లా ఈ సార్ ఎట్లా పట్టుకుని ఒకసారి కంటే రెండుసార్లు పట్టుకుని ఆయన టెన్షన్ పెట్టుకున్నాడు సార్ గండివేట్ సిండికేట్ బ్యాంకు మేనేజర్ పట్టుకున్నది. ఇక అట్లా కాలంగా నేను బస్ ఎంబడి అంబులెన్స్ ఫోన్ చేసాను సార్ బాన్స్వాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చింది వస్తే దాంట్లో తీసుకొని తీసుకొచ్చాము ఇక్కడ డాక్టర్ చూసి క్లీనింగ్ అంతా చేసి మాకు రాసి ఇచ్చాడు సార్ నిజామాబాద్ తీసుకపోండి అని. సరే సార్ అని చెప్పేసి ఆయనత అదే అంబులెన్స్లో మాట్లాడుకుని అంతగా నిజామాబాద్ వెళ్ళాం సార్. వెళ్తామని వెళ్ళే వరకు అలా మార్గ మధ్యలో ఒకటిని నసరులాబాద్ యువతల్ని చనిపోయాడు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.